హై ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే రిలయన్స్ జియో కంపెనీ నుండి బంపర్ వేకెన్సీస్ వచ్చాయి పది వేలకు పైగా పోస్టులు రిలీజ్ చేశారండి కేవలం ఎయిట్ హవర్స్ వర్క్ ఉంటుంది శాలరీ మినిమం ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఆల్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి జియో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి మీ లైక్ ఒక టైప్ ఆఫ్ మోటివేషన్గా ఉంటుంది ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి ఒక టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే రిలయన్స్ జియో నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అనేది ముంబై మహారాష్ట్రలో మనకైతే ఉంది ట్వంటీ టూ టెలికామ్ సర్కిల్స్లో అయితే ఉన్నారండి మనం ఇప్పుడు వీటికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాం పోస్ట్ నేమ్ ఏంటంటే రిలయన్స్ జియో ఏమేం పోస్ట్ వచ్చాయంటే ఫ్రీలాన్సర్లో ఏడు వేల ఆరు వందల ఎనభై ఆరు జాబ్స్ అయితే ఉన్నాయి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో పదహారు వందల జాబ్స్ బిజినెస్ ఆపరేషన్స్ లో ఎనిమిది వందల జాబ్స్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది కదా దాంట్లో ఐదు వందల పైగా జాబ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నాలుగు వందల యాభై జాబ్స్ ఐటీ అండ్ సిస్టమ్స్ లో నాలుగు వందలు మార్కెటింగ్లో తొంభై హెచ్ఆర్ అండ్ ట్రైనింగ్లో మనకి యాభై ప్రొక్రూట్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్లో నలభై మూడు అకౌంటింగ్లో ముప్పై మూడు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా జాబ్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి జాబ్స్ వచ్చాయి మీరు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ ఫీల్డ్ జాబ్స్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు వీటికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడైతే లేదు ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నా ప్రాబ్లం లేదు లేకపోయినా ప్రాబ్లం అయితే లేదు మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు అయితే ఇక్కడ జాబ్ అయితే వస్తుంది మంచి శాలరీ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మనం ఫస్ట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మినిమం మనం ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యాలి అండ్ మీరు ట్వెల్త్ పాస్ అయినా లేదా డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీటిలో ఏదన్నా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిట్ ఇయర్స్ కానీ దాటుంటే ఉంటే మనం వీటికి అయితే ఎలిజిబుల్ అండి ఎస్సీ ఎస్టీ వరకు ఒక ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వరకు ఒక త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది ఇక జనరల్ అయినా ఓబీసీ వారైనా కన్నా ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు మనకి సెలక్షన్ అనేది మనకి ఇంటర్వ్యూ బేస్ పైన ఉంటుంది ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము వీళ్ళని కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ దానికి ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి ఆల్ జివోటీ జాబ్స్ ఇన్ తెలుగు అని చెప్పి సర్చ్ చేయండి ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది సింపుల్గా ఇన్స్టాల్ అని చెప్పి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి వన్స్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్ని డీటెయిల్స్ ఇక్కడైతే కనిపిస్తాయండి డైరెక్ట్గా ఇక్కడ నుండి మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది వన్స్ ఓపెన్ చేయగానే రిలయన్స్ జియో జాబ్స్ అని చెప్పి ఇక్కడ మల్టిపుల్ పోస్ట్లు అయితే వచ్చాయి కొంచెం కింద స్కాల్ చేసామనుకోండి అప్లై లింక్ అని చెప్పి అయితే కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే జియో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాము ఎవరైతే నమ్మట్లయితే ఫేక్ అనుకుంటారో ఇదైతే ఫేక్ అయితే లేదు అఫీషియల్ వెబ్సైట్ లో కనిపిస్తుంది ఏడు వేలకు జాబ్స్ అని సిక్స్టీన్ హండ్రెడ్ జాబ్స్ అని చెప్పి నేను ఇప్పుడు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అయితే సెలెక్ట్ చేశాను దీంట్లో అక్కడ కానీ స్క్రాల్ చేస్తుంటే మీ దగ్గర ఉన్న లొకేషన్ లో మీరు అయితే ఈ జాబ్ అని చేయించండి అంటే జేఎండి ఆఫీసర్ అని చెప్పి ఇదే మనకి చాలా లొకేషన్స్ లో అయితే ఉంది అంటే రీసెంట్ గా జియో మార్ట్ వచ్చింది కదా దీనిలో మనకి చాలా వేకెన్సీ రిలీజ్ చేశారు ఇక్కడ మనకి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు ఎప్పుడు జాబ్ పోస్ట్ చేశారు అండ్ రీసెంట్గా సిక్స్త్ జనవరి అయితే పోస్ట్ చేశారండి పైన అప్లైన్ అవ్వని చెప్పి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి మనకి అకౌంట్ లేదు కాబట్టి న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి దాని తర్వాత మనం రెజ్యూమ్ అనేది యాడ్ చేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో వీళ్ళంతవరకు మీరు ఎక్కువ జాబ్స్కి అప్లై చేసుకునేటట్టు చూడండి సో ఇంతనండి ఈ వీడియోకి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ ఈ వీడియోని ఒక లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి బాయ్